प्रभु जी। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనం నిన్న 8 శ్లోకాలు చూసాం. సో 8 శ్లోకాల్లో కూడా మనము ప్రభు జన్మాధ్యాయం 24వ అధ్యాయం, 5వ స్కందం 24వ అధ్యాయం. సో బిళస్వర్గం, బిళస్వర్గములు అంటే మనం నిన్న తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, బిళస్వర్గములు భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాలు. భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాలని బిళస్వర్గములు అని అంటారు. బిళస్వర్గం కంటే ముందు కూడా మనం ఏం తెలుసుకున్నామంటే, ఇంతకు ముందు భూమి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇంతకు ముందు అధ్యాయం వరకు సూర్యుని దాటి ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే చంద్రుడు, లేకపోతే ఇంకా ఇతర గ్రహాలు, నక్షత్ర మండలాలు, వీటన్నిటి గురించి కూడా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ అధ్యాయంలో భూమి వైపుకి, అంటే సూర్యుడి నుంచి భూమి వైపుకి ఉన్నటువంటి కొన్ని లోకాల గురించి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. సో అందులో మొదటిగా రాహువు గురించి తెప్పారు. సో రాహువు ఒక అసురుడు. సో అసురుడైనటువంటి రాహువు అయినా కానీ ఆయనకి ఏవో కొన్ని భగవంతుడి యొక్క కృప వలన దేవతల్లో కూర్చొని అమృతం తాగాలి అని ప్రయత్నం చేసినప్పుడు శిరస్సుని ఖండించినా కానీ ఆయనకి రాహు యొక్క పొజిషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే భూమి కంటే కూడా పైన ఉన్నటువంటి లోకాల్లో కూర్చోబెట్టడం అనేటువంటి జరిగింది. అది ఈయన శత్రువు కాబట్టి సూర్యుడికి చంద్రుడికి ప్రత్యేకించి ఈయన సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉండి ఆ రోజు అమృతం తాగాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు కాబట్టి సూర్యచంద్రుల మీద శత్రుత్వాన్ని పెంచుకొని సూర్యుడికి చంద్రుడికి గ్రహణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు రాహువు అనేటువంటి విషయం చెప్పారు. సో రాహువు కూడా సూర్యుడి కంటే చంద్రుడి కంటే పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాడు. సో అందుకనే ఆయన పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంకా ఇవి కాక రాహు గ్రహానికంటే కూడా కింద కొన్ని లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకున్నటువంటి 14 లోకాల్లో పైన ఉన్నటువంటి ఉత్తమ లోకాలు. సిద్ధలోక వాసులు, చారలోక వాసులు, విద్యాధర లోకం, అంతరిక్షం అనేటువంటిది పైన ఉన్నాయి. సో వీటిలో అన్నిట్లో కూడా ఎవరు పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి ఉంటారు. సో మనము నిన్న 2 విషయాల గురించి చర్చించుకున్నాం. మరి ఇంత గొప్పగా ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటువంటిది మనం చూసాం. ఒకటి కర్మకాండ, పుణ్యాలు చేయాలి. ఎప్పుడు కూడా భగవంతుడి ఆరాధనలో ఉండాలి. కోరికలతో చేసినా సరే భగవంతుడి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి వాళ్ళు, పుణ్యకర్మాలు చేసినటువంటి వాళ్ళు ఉత్తమ లోకాలకి జన్మ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సూర్యలోకమో, చంద్రలోకమో, లేకపోతే విద్యాధర లోకమో, సిద్ధలోకమో, చారణుల లోకమో, గంధర్వుల లోకమో, లేకపోతే దేవతల లోకాల్లోనే జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగా మనం 2 విషయాల్ని తెలుసుకున్నాం. ఒకటి ప్రవృత్తి. ప్రవృత్తి అంటే భక్తి మార్గంలో మనము చేయాల్సినటువంటి పనులు, ఏం చేస్తే భక్తిలో పురోగమిస్తాము అనేటువంటివి ప్రవృత్తి ద్వారా మనకి తెలియజేస్తాం. అంటే మనం కొన్ని విధి విధానాలు, రోజు మార్నింగే లేవాలి, మంగళహారతి చేయాలి, భగవంతుడికి భోగ ఆఫర్ చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, మనం ఎన్నిసార్లు తింటామో అన్నిసార్లు భగవంతుడికి కూడా పెట్టాలి, కీర్తించాలి, జపం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి విషయాలు. 2వది నివృత్తి. నివృత్తిలో మనం ఏమి చెయ్యకూడదు అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. చెయ్యాల్సినవి మాత్రమే చేస్తూ చెయ్యకూడనివి ఇగ్నోర్ చేస్తే మనం చేసేటువంటిది నిజమైనటువంటి భక్తి కాదు, ఆ భక్తి వల్ల మనకి పరిపూర్ణత అనేటువంటిది రాదు అనేటువంటి విషయాన్ని చూస్తాం. అంటే అలాంటి భక్తి ఏం చేస్తుంది మనల్ని ఉత్తమ లోకాల వరకు తీసుకెళ్తుంది తప్ప భగవద్ధామానికి తీసుకువెళ్ళదు. కాబట్టి మనం నిన్న కొన్ని అపరాధాల గురించి మాట్లాడుకున్నాం. సో అపరాధాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చేసేటువంటి భక్తిలో అపరాధం లేకుండా భక్తిని చేయాలి. ఉదాహరణకి మనం చేస్తున్నటువంటి జపము, హరే కృష్ణ మహామంత్ర జపము. సో అంటే భక్తిలో హరే కృష్ణ మహామంత్ర జపం అనేటువంటిది కూడా ఒక అంగం. మిగిలినటువంటి చాలా ఉన్నాయి. భక్తిలో అర్చా విగ్రహ పూజ కూడా భక్తిలో ఒక భాగం.
సో అక్షవ విగ్రహ పూజ విషయంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటివి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా సేవాపరాధాలు అని అంటారు. చెయ్యకూడనివి కనుక చేస్తే అవి సేవాపరాధాలు అనబడతాయి. సేవాపరాధం కూడా అపరాధమే, భక్తి పరిపూర్ణతని ఇవ్వదు. కాబట్టి మనం డూస్ అండ్ డోంట్స్ రెండు తెలుసుకోవాలి. ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నామాపరాధాల విషయంకి వస్తే, ఫస్ట్ నామ అపరాధ అపరాధరహితముగా అపరాధరహితముగా మనము అంటే అపరాధ పూర్ణంగా మనము భగవంతుడి యొక్క నామాన్ని చేయడం. సో కొన్ని పది అపరాధాల గురించి మనకి నామ భగవంతుడి యొక్క నామం ఇయడం మనం చేసేటువంటి 10 అపరాధాల గురించి పద్మపురాణంలో ఇవ్వబడింది. సో ఈ 10 అపరాధాలని కూడా మనము తెలుసుకొని ఆ అపరాధాలు జరగకుండా మనం నామాన్ని జపించడం అనేటువంటిది ఇంపార్టెంట్. అపరాధ పూరితంగా కనుక నామం జపిస్తే నామం యొక్క పూర్తి ఫలితాన్ని మనము పొందలేము. హరే కృష్ణ అపరాధం అంటే హరే కృష్ణ మంత్రం సరిగ్గా చదవకపోవటం ప్రభుజీ? ఎస్ మాతాజీ. నామ కామేశ్వరి మాతాజీ నామాపరాధాలు చెప్తారా? 10 నామాపరాధాలు ఒక్కొక్కటి చెప్పండి. హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నామాపరాధాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట, అది మొదటి అపరాధం. ఓకే, సో ఈ మొదటి అపరాధంలో ఏం చెప్తారు, మనం భక్తుల్ని దూషించినా కానీ అది అపరాధమే. భక్తుల్ని దూషించి భక్తి చేస్తాము అని అంటే ఆ భక్తి అనేటువంటిది మనకి పూర్తిగా పర్ఫెక్షన్ తీసుకురాదు. సో ఆ భక్తి వల్ల మనం ఎప్పుడైనా సరే ఒక భక్తుని దూషించామంటే వైష్ణవుని దూషించినట్టు, వైష్ణవుని దూషించాము అంటే భగవంతుణ్ణే దూషించినట్టు. భగవంతుణ్ణి దూషించి భగవంతుడి మీద భక్తి ఏం చేస్తాం మనం? కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేసేటువంటి భక్తులని రెస్పెక్ట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకనే మనము వాంఛాకల్పతరు భ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అని చెప్పేసి మనము వైష్ణవులు ఎడ మనకి తెలుసో తెలియకో ఏదైనా అపరాధం చేస్తే వాళ్ళు మనల్ని క్షమించాలి అనేటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది కూడా వైష్ణవ అపరాధము అనేటువంటిది చాలా గొప్ప అపరాధం చేసినటువంటి వాడు భక్తిలో పురోగమించలేడు. కాబట్టి వైష్ణవ అపరాధం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నాం అనేది జరిగింది. అంటే ఇది మొదటి అపరాధం. అపరాధాలన్నింటిలో కూడా మొదటి అపరాధం ఏంటి? వైష్ణవ అపరాధం, భక్తులని దూషించటం. భగవంతుడి నామాన్ని ప్రచారం చేసేటువంటి భక్తుని వైష్ణవుడు అని అంటారు. సో అలాంటి వైష్ణవుని దూషించడం అనేటువంటిది చాలా డేంజరస్ పని. అది చేసి మనం భక్తిలో కొంచెం కూడా ముందుకి వెళ్ళలేము. రెండవ అపరాధం మాతాజీ, శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని గాని స్వతంత్రులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాదించుదురు. ఓకే, ఇది రెండవ అపరాధం. మనకి తెలుసో తెలియకో మనం అందరం ఈ అపరాధాన్ని చేస్తున్నాం. ఏమిటి అంటే దేవాది దేవుడు ఎవరు అనేటువంటి విషయంలో క్లారిటీ ఉండాలి మనకి. మనం ఏం చేస్తున్నాము, మనం ఏదో భక్తిని చేస్తున్నాము, మనము నాస్తికులం కాదు, మనం ఆస్తికులము. ఎందుకంటే నేను కూడా గుడికి వెళ్తాను, నేను కూడా అనేక రకాల దేవీ దేవతలను పూజిస్తాను అని మనం అనుకుంటాం. కానీ మనకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనము దేవీ దేవతలను పూజిస్తామో మనము నాస్తికులతో సమానం. ఎప్పుడైతే మనము దేవీ దేవతలను కూడా దేవాది దేవుడు అయినటువంటి విష్ణువుతో సమానంగా చూస్తామో మనం నాస్తికులతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శివుడితో సహా బ్రహ్మతో సహా దేవాది దేవుడు అయినటువంటి విష్ణువుతో సమానంగా చూడటము అనేటువంటిది ఏదైతే ఉందో అది అపరాధం. ఈ అపరాధం చేస్తూ మనం భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి దేవాది దేవుడి యొక్క స్థానాన్ని ఎవరితోటి భక్తి చేయలేము. దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు. విష్ణువు స్థానంలోకి ఎవరిని తీసుకొచ్చినా కానీ అది నాస్తికుడితో సమానమే. నాస్తికులకి మనకి ఏమీ తేడా లేనట్లు. అదే విషయం రెండవ అపరాధంలో తెలియజేస్తున్నారు. ఇది మనం కల్పించుకొని రాసినటువంటి, మనం కల్పించుకొని చెప్తున్నటువంటి విషయాలు కావు. ఇవి పద్మపురాణం నుంచి తీసుకొచ్చినటువంటి విషయాలు. ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నాడు, పార్వతీదేవి. సో ఈ విధంగా మనము రెండవ అపరాధమైనటువంటి దేవీ దేవతలని దేవాది దేవుడైనటువంటి విష్ణువుతో సమానంగా చూడటం అనేటువంటిది
చాలా పెద్ద అపరాధం. అలాంటి అపరాధం చేసి భక్తిలో మనము పురోగమించలేము. నెక్స్ట్ మాతాజీ మూడవది, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను ఉల్లంఘించుట. ఓకే, సో ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను ఉల్లంఘించడం అంటే భగవంతుడి యొక్క ఆదేశాలను ఉల్లంఘించడంతో సమానం. అందుకనే మనం ఇంత నిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళి నాకు నా యొక్క బాధ్యత ఏమిటి, నేనేం చెయ్యాలి అనేటువంటి విషయం తెలియజేయి అని అంటే మనం పాటించేటువంటి స్థితి ఉందా లేదా అనేటువంటి విషయం గురు మహారాజ్ తెలుసుకొని మనం ఒకవేళ పాటిస్తాము అని అనుకుంటేనే ఆయన మనకు ఆజ్ఞ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మనం పాటించము అనుకుంటే గురువు అపరాధం అవుతుంది. ఎందుకంటే గురువు ఒక ఆజ్ఞనిస్తే ఆ ఆజ్ఞను మనం పాటించకపోవటము అనేటువంటిది గురువు అపరాధం. ఇది కూడా నామాపరాధాల్లో ఒకటి. చూడండి, ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నామాపరాధంగా పరిగణించాలి. సో అలాంటి అపరాధం చేసి మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. అందుకనే గురువుని మనము నమస్కరించుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి ఆధ్యాత్మిక కర్మకి ముందు గురువుని తలుచుకోవాలి. సో గురువుకి నమస్కారం చేయాలి. అందుకని మనం చూడండి, మనం ఏ క్లాస్ చెప్పుకున్నా కానీ ముందు మనము పరంపర మొత్తానికి కూడా ప్రార్థనలు చేస్తాం. ఓమ జ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీలితం ఏనం తస్మై శ్రీ గురవే నమః. సో ఎందుకు చెప్తున్నాం గురువు యొక్క ప్రార్థన అంటే గురువుని తెలుసుకుని గురువు యొక్క ఆశీస్సులు తీసుకొని చేసేటువంటిదే ఆధ్యాత్మిక కర్మ. నాకు ఏ గురువు అవసరం లేదు, నేను డైరెక్ట్గా కృష్ణుని చేరుకోగలను, కృష్ణ భక్తి చేయడానికి నాకు గురువు అవసరం లేదు, మీరేం చెప్తారో నాకు ఆ విషయం తెలుసు అని చేసేటువంటిది ఆధ్యాత్మిక కర్మ కాదు. గురువు యొక్క ఆజ్ఞ మేరకు చేసేటువంటి కర్మకి, గురువు యొక్క ఆజ్ఞ లేకుండా చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మకి చాలా తేడా ఉంటుంది. భగవంతుడు గురువు ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఏ విధంగా అయితే జ్ఞానాన్ని మనకి భగవంతుడు గురువు ద్వారా ఇస్తున్నారో, మన యొక్క భక్తిని, మన యొక్క ప్రేమని, మన యొక్క భావాన్ని కూడా గురువు ద్వారానే స్వీకరిస్తారు. అందుకనే మనము గురువుకి నమస్కారం చేయాలి ఫస్ట్. అందుకనే ఇప్పుడే ఇంతకు ముందు కామేశ్వర మాతాజీ ఒక పాట పాడారు. ఏం పాడారు మాతాజీ మీరు? సంసార ధావన లీడలోకారుణ్య గుణాగణ ప్రప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే. ఎందుకు మనం పాడుతున్నాం ఇది? గురువుకి చేస్తున్నాం ఇది. కానీ ఇస్తున్న మంగళహారతి ఎవరికి ఇస్తున్నాము? కృష్ణుడికి ఇస్తున్నాం. అంటే గురువు మాధ్యమం ద్వారా కృష్ణుడికి ఇస్తున్నాం. అంటే కృష్ణుడు కూడా గురువు మాధ్యమం ద్వారానే స్వీకరిస్తారు తప్ప డైరెక్ట్గా ఇస్తే తీసుకోరు. కాబట్టి కృష్ణ భక్తి చేయాలి అని అంటే గురువు తప్పనిసరి. గురువు లేకుండగా కృష్ణుడు మన వైపు కూడా చూడరు. కాబట్టి గురువు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గురువుని అవసరం లేదులే, గురువుని పొందవసరం లేదులే అని అనుకుంటే మాత్రం మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు, మనం ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతున్నట్టు. కాబట్టి గురువుని పొందాలి, గురువుకి సేవ చేయాలి, గురువు యొక్క ఆజ్ఞని మనము స్వీకరించాలి. గురువు యొక్క ఆజ్ఞ మేరకి గురువు యొక్క, అందుకని మనకి చూడండి రేపదాక స్వామి మహారాజ్ ఆయన వెబ్సైట్లోనే పెట్టేస్తారు నా ఆజ్ఞ ఏమిటి నా శిష్యులందరికీ అనేటువంటి విషయాన్ని. సో అందరూ ప్రచారం చేయాలి, అందరూ భగవద్గీత భాగవతం బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటిది ఆయన కొన్ని రూల్స్, కొన్ని నియమాలు అనేటువంటి కొన్ని పాటించండి అని చెప్పేసి శిష్యుల కోసం ఆయన పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఆయన చెప్పినటువంటి నియమాలన్నింటినీ పాటిస్తే గురువుకి సేవ చేసినట్లే. సో ఆ విధంగా గురువు యొక్క ఆజ్ఞని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆ విధంగా మనం ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. తర్వాత మాతాజీ, వైదిక గ్రంథములను దూషించుట. వైదిక గ్రంథాలు అని అంటే మనకి ఒక ఫిక్షన్, ఒక లేకపోతే ఒక కల్పితమైనటువంటి కథలు అని అనుకుంటాం మనం. ఎప్పుడైతే మనం వైదిక గ్రంథాలని ప్రామాణికమైనటువంటి గ్రంథాలుగా పరిగణించమో, ఎప్పుడైతే మనం వైదిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయి. అపౌరుషేయం అన్నారు వైదిక గ్రంథాలని, అంటే మనుష్యుల ద్వారా రచించబడలేదు వైదిక గ్రంథాలు. ఇవన్నీ కూడా మనుషులు ఇచ్చినటువంటి కావు వైదిక గ్రంథాలు, అంటే ఎవరో నాలాంటి వాళ్ళు రాసిన కావు ఇవ్వయి. స్వయంగా భగవంతుడే ఇచ్చినటువంటివి వేదాలు. ఇలాంటి వేదాలని స్వయంగా భగవంతుడే ఇచ్చారు కాబట్టి వీటిని అపౌరుషేయం అంటారు. దీన్నే శబ్ద ప్రమాణం అని కూడా అంటారు. స్వయంగా భగవంతుడే ఇచ్చారు కాబట్టి శబ్ద ప్రమాణానికి మించినటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. మనకి తెలుసో తెలియకో ఏముందిలే ఈ వైదిక గ్రంథాలలో, ఎప్పుడు చూసినా అదే మాటలు మాట్లాడుతుంటారు, ఏం ప్రత్యేకమైనటువంటి విషయం లేదు. అదే మహాభారతము లేకపోతే ఇంకేదో చూస్తే మనకి కొంచెం కథలు బాగుంటాయి, ఇలాంటి కథలు ఉన్నటువంటి స్టోరీలు అయితే బాగుంటాయి అని అనుకుంటాం. అందుకని మహాభారతం ఎన్నిసార్లు టీవీలో వచ్చినా చూస్తాం, అందుకని వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు చెప్తా అంటే కుదరదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతని ఏదైతే జనాలు ఆకర్షింపబడతారో, అందులో కలహాలు ఉన్నాయి, అందులో గొడవలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, రాజకీయం ఉంది, అన్నీ ఉన్నాయి.
అప్పుడే మనకి అది మసాలా లాగా మనకి ఇష్టం అవుతుంది. ఏదాన్ని చూసి మనం ఆకర్షితులం అవుతామో ఆ స్టోరీ మధ్యలో భగవద్గీతను పెట్టారు శ్రీకృష్ణ భగవాను. అలా పెడితే కనీసంగా దాన్ని చూసి అట్రాక్ట్ అయినా భగవద్గీత దగ్గరకు వస్తారు, భగవద్గీతలో ఏం చెప్పబడింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు అని చెప్పేసి. అంతేకాని మనం అందరం మహాభారతానికి అట్రాక్ట్ అవ్వాలని కాదు, మహాభారతానికి అట్రాక్ట్ అయ్యే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లడం కోసం యుద్ధం మధ్యలో. ఇప్పుడు ఏ సన్నివేశాన్ని అయినా కానీ మనం చూస్తామో చూడమో కానీ ఫైటింగ్ సీన్లు అయితే మాత్రం బాగా చూస్తాం మనం సినిమాలలో. అలాంటి ఫైటింగ్ సీన్ల మధ్యలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత బోధించారు. ఎందుకంటే అక్కడైతే జనాలు టీవీలకి అతుక్కొని ఉంటారు, సో తప్పనిసరిగా మిగిలినటువంటి పార్ట్ వింటారో వినరో కానీ ఫైటింగ్ సీన్ మాత్రం అర్జునుడు ఎలా బాణాలు వేస్తున్నాడు, కృష్ణుడు ఎలా ఏం మాట్లాడుతున్నాడు, లేకపోతే అవతల నుంచి దుర్యోధనుడు ద్రోణాచార్యుడు ఏ విధంగా యుద్ధాలు చేస్తున్నారు, ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశం అనమాట మహాభారత యుద్ధం అనేది. అందుకని మహాభారత యుద్ధం మధ్యలో భగవద్గీత చెప్పారు. అలా చెప్పడం వల్ల మనకి మహాభారత యుద్ధం మీద ఉన్నటువంటి అట్రాక్షన్ తోటి కనీసం మనం మన చెవిలోకి భగవద్గీత వెళ్తుంది అని శ్రీకృష్ణుడు సరి అయినటువంటి సందర్భాన్ని సమయాన్ని ఎంచుకుని ఆ సమయంలో మనకి ఈ యొక్క భగవద్గీతను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవద్గీత, భాగవతం, వైదిక గ్రంథాలు అనేటువంటివి చాలా ప్రామాణికమైనటువంటివి. ఈ ప్రామాణికమైనటువంటి గ్రంథాల ద్వారానే మనల్ని మనము జీవన్ముక్తులను చేసుకోగలము. మనము ఈ యొక్క భౌతికమైనటువంటి బంధనాల నుంచి విడిపోయి ఆధ్యాత్మిక జగత్తుకి మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇది కూడా ఒక అపరాధం, వైదిక గ్రంథాలను దూషించడం కూడా అపరాధం. మనం చాలాసార్లు చేస్తుంటాం. ఎలా అంటే మనం చదవము, చదివే వాళ్ళని చూస్తే ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు భగవద్గీత భాగవతం పట్టుకుని ఉంటావు అని అంటావు. అది కూడా భగవద్గీత భాగవతం ఇక్కడ మనం చేస్తున్నటువంటి అపరాధం. మనం చదవకపోయినా కానీ దూషించటం అనేటువంటిది చాలా చాలా అపరాధం. అలా అపరాధం చేస్తే మళ్ళీ ఎన్నో జన్మలు మళ్ళీ మనం మనుషులుగా పుట్టాలి, లేకపోతే జంతువులుగా పుట్టాలి. కాబట్టి వైదిక గ్రంథాలని దూషించకుండా దానికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్. అందుకనే మనకి భక్తి సామ్రత సింధువులో ఏమనొస్తుంది అని అంటే, ఎవరైతే భక్తుడు భాగవతాన్ని భగవద్గీతని ఇంట్లో పెట్టుకుంటాడో ఆయన ఇంట్లో స్వయంగా కృష్ణుడే ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఈవెన్ గీతా మహత్యంలో మొట్టమొదటి స్టోరీలో వస్తుంది, శ్రీ మహావిష్ణువు చెప్తాడు ఎవరికి, లక్ష్మీదేవికి చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను స్వయంగా భగవద్గీత రూపంలో నేను అవతరించాను ఈ కలియుగానికి అనేటువంటి విషయాన్ని చెప్తారు. మొదటి 5 అధ్యాయాలు నా యొక్క 5 శిరస్సులు, తర్వాత 10 అధ్యాయాలు నా యొక్క 10 చేతులు, మిగిలినటువంటి 3 అధ్యాయాలు నా యొక్క పాదాలు అనేటువంటి విషయాలను తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే స్వయంగా భగవంతుడే వైదిక గ్రంథాల రూపంలో మనలందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. సో వైదిక గ్రంథాలను మనం దూషించాము అంటే స్వయంగా భగవంతుడినే దూషించినట్లు. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా, అలాంటి అపరాధాలు చేయకుండా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి. తర్వాత మాతాజీ. హరే కృష్ణ జప మహిమ కేవలము కల్పితమని భావించుట. మనం ఏదో భక్తిలో పురోగమిస్తున్నాము, భక్తిలో పురోగమిస్తున్నాము అని అనుకుంటాము. ఏమిటండి, మీరు ఎప్పుడు చూసినా ఒక మాల పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటారు మాలని, హరే కృష్ణ హరే రామ అంటారు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఏమొస్తుంది మీరు అలా చేస్తే? అలా చేయకుండా కూడా భక్తి చేయొచ్చు కదా. దాని మీద నాకు రుచి రావట్లేదు, నాకు నామం చెప్పాలంటే టేస్ట్ రావట్లేదు, లేకపోతే భావం రావట్లేదు, లేకపోతే నాకు అంత కాన్సన్ట్రేషన్ రావట్లేదు, నేను భగవంతుడి మీద ప్రేమను పెంచుకోలేకపోతున్నాను అనేటువంటివి చాలామంది మాట్లాడతారు. ఏమొస్తుంది? చాలామంది నేను వీడియోల్లో కూడా వింటున్నాను, నాస్తికులు చాలామంది అదే మాట్లాడతారు. ఎక్కడా కృష్ణుడు చెప్పలేదు భగవద్గీతలో నామం జపం చేయండి, నామం జపం చేయండి అని. భగవద్గీత చదివితే వాళ్ళకి తెలుస్తుంది నామం జపం చేయమని చెప్పారో లేదో. మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మా నమస్కురు అన్నారు. ఎప్పుడు నా గురించే ధ్యానం చేసేటువంటి వ్యక్తి నిజమైనటువంటి నాకు ప్రియమైనటువంటి భక్తుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ నామ జపం అనేటువంటిది కూడా మనల్ని ఎప్పుడు భగవచ్చింతంలో ఉంచడం కోసమే మనం చేస్తాం. కాబట్టి అలాంటి నామ జపాన్ని మనం శ్రద్ధతో చేయాలి. అలాంటి నామ జపాన్ని కూడా దూషించడం అనేది ఏదైతే ఉందో అది కూడా తప్పే. ఏమన్నారు మాతాజీ ఇది? మరొకసారి చెప్పండి. హరినామమునకు దుర్వాఖ్యానము చెప్పుట. హరినామముకు దుర్వ్యాఖ్యానం చెప్తా అంటే హరే కృష్ణ మహామంత్రానికి ఇష్టం వచ్చిన మీనింగులు రాస్తారు. కొంతమంది అంటారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే ఏంటి మీనింగు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన భాషలో చెప్తారు. నేను కొంతమంది వీడియోలు కూడా విన్నాను. ఎలా అంటారంటే, ముందు త్రేతాయుగం వచ్చింది, తర్వాత ద్వాపరయుగం వచ్చింది, కాబట్టి హరే రామ ఫస్ట్ ఉండాలి, హరే కృష్ణ తర్వాత ఉండాలి అని అంటారు. ఏది ముందుంటే ఏంటి, ఏది అనుకుంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించరు.
వాళ్ళు నామం ఈయన పెద్ద అపరాధం చేస్తున్నారు. అలా మాట్లాడి వాళ్ళు సాధించేది ఏమీ లేదు. త్రేతాయుగానికంటే ముందు కలియుగం రాలేదా అంటే కలియుగం వచ్చింది. కలియుగానికంటే ముందు మళ్ళీ ద్వాపరయుగం కూడా వచ్చింది. ఇది యుగ చక్రాలు. ఇప్పుడు వస్తున్నటువంటి కలియుగం పోయిన తర్వాత ఏ యుగం వస్తుంది? సత్యయుగం వస్తుంది. అంటే కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది అంటే కలియుగం మరి సత్యయుగం కంటే ముందు ఉన్నట్ట, మరి కలియుగం కంటే ముందు కూడా సత్యయుగం వచ్చింది కదా. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వస్తే ద్వాపరయుగం తర్వాత మళ్ళీ త్రేతాయుగం రాదా? వస్తుంది. మరి ఏది ముందు ఏది వెనక అని చెప్పి నామం ఎడ కూడా దుర్వ్యాఖ్యానాలు చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది పెద్ద అపరాధం. సో నామం గురించి మనము ఇంటర్ప్రిటేషన్స్, మన సొంత కవిత్వాలు ఉండకూడదు. నామం యొక్క మీనింగ్ మనం చెప్పకూడదు, ఆచార్యులు చెప్పాలి. సో ఆ విధంగా నామము అంటే ఏ విధంగా అయితే ఆచార్యులు మనకి ఇచ్చారో ఆ విధంగా ఆ నామాన్ని గ్రహించి ఆ విధంగానే ఆ నామాన్ని మనం జపం చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే గురువు ద్వారా ఇవ్వబడినటువంటి నామం యొక్క ప్రభావం మనకు ఉండదు. కాబట్టి గురువు ద్వారానే నామాన్ని తీసుకోవాలి. అయితే గురువు ద్వారా ఇవ్వబడినటువంటి నామానికి గురువు ద్వారా ఇవ్వబడినటువంటి నామం, నేను గురువు నుంచి తీసుకోలేదండి, అయినా కానీ నేను కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తానండి అంటే కొంత సుకృతి అనేటువంటిది యాడ్ అవుతుంది. కానీ అది అపరాధరహితమైనటువంటి నామ జపంతో సమానం కాదు. అపరాధరహితమైనటువంటి నామ జపం అంటే నామాభాస స్టేజ్, నామాభాస స్టేజ్ లో చేసినటువంటి జపం కాదది. సో నామాపరాధ స్టేజ్ లో చేసినటువంటి జపం అవుతుంది. మనం ఇంత ముందే చర్చించాం నామాపరాధ స్టేజ్ లో చేసినటువంటి జపం వల్ల ఏమవుతుంది, మనం భగవద్ధామానికి వెళ్ళలేము. అంటే నామాన్ని తీసుకుంటే నువ్వు నామమే జపం చేస్తున్నావు, నేను నామమే జపం చేస్తున్నాను, ఏమిటి తేడా అంటే నువ్వు అపరాధ రహితంగా చేయట్లేదు. నేను నామాభాస స్టేజ్ లో ఉన్నాను, నువ్వు నామాపరాధ స్టేజ్ లో ఉన్నావు, అది తేడా. సో నామాపరాధ స్టేజ్ లో ఉండి జపం చేయడం వల్ల మనము ముక్తిని పొందలేము, కాకపోతే గొప్ప పుణ్యాన్ని పొందుతాం. ఆ పుణ్యం వల్ల మనము మంచి దేవతగానో జన్మించవచ్చు, దేవతా లోకాల్లో మనం ఎంజాయ్ చేయడానికైనా పుట్టచ్చు, లేదా కోరికల్ని ఏ విధంగా ఉన్నాయో ఆ కోరికల్ని తీర్చుకోవడానికి అవసరమైనటువంటి లోకంలో మనం జన్మల్ని తీసుకోవచ్చు. కాబట్టి నామం ఎడ అపరాధం చేయకుండా నామాన్ని జపించటము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నామానికి దుర్వ్యాఖ్యానం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా నామం ఎడ మనం చేస్తున్నటువంటి అపరాధమే. మనకు తెలియకపోతే హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ మనకు తెలియకపోతే నాకు తెలియదు, నాకు ఆచార్యులు ఇచ్చారు కాబట్టి నేను తీసుకొని నేను జపం చేస్తున్నాను అని చెప్పడం వల్ల ఎలాంటి తప్పు లేదు. కానీ దానికి మనం దుర్వ్యాఖ్యానాలు చెప్తే నేను ఇలా అనుకుంటున్నాను, నేను అలా అనుకుంటున్నాను అనేటువంటి విషయాలు నామం ఎడ మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది. ఆ అపరాధం చేసుకోవడం మనం తప్పులో పురోగమించలేము. చెయ్యకూడని విషయాలండి ఇవన్నీ. ఇవి తెలుసుకోకపోతే మనము నామాభాస స్టేజ్కి రాలేము. నామాభాస స్టేజ్కి రాకుండా భక్తిలో పురోగమించలేము. నెక్స్ట్ మాతాజీ. భగవన్ నామము చేయుచున్నామన్న అహంతో పాపకృత్యములను ఆచరించుట. మనకి నామం గురించి మనకి అనేక చోట్ల ఫలశ్రుతులు చెప్తారు. సో ఏమని చెప్తారు, నువ్వు ఈరోజు నామం తీసుకో, నామం తీసుకుంటే నీకు ఈ మంచి జరుగుతుంది, ఆ మంచి జరుగుతుంది, నీకు ఈ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వస్తుంది, నువ్వు ఉద్ధరింపబడతావు, అది చేస్తావు, ఇదవుతావు, నీకు ఇన్ని లాభాలు ఉంటాయి అనేటువంటివి మనకి నామం గురించి మనం చెప్పుకునేటువంటి మాటలు. అయితే నీ పాపాలన్నీ పోతాయి అని కూడా ఉంటుంది అందులో. అంటే నేను ఎన్ని పాపాలైనా చెయ్యొచ్చు, చేసి ఒక్కసారి నామాన్ని జపం చేస్తే నా పాపాలన్నీ పోతాయి. ఎందుకంటే శాస్త్రంలో అదే చెప్పబడింది, నువ్వు ఎంత చండాలుడు అయినా సరే, కుక్క మాంసం తినేటువంటి వాడు అయినా సరే, నువ్వు ఒక్కసారి కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని గనక తీసుకొని జపిస్తే నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పోతాయి అనేటువంటి విషయం చెప్పబడింది. అంటే నేను ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళి నామాన్ని జపం చేసేస్తాను, నా తప్పులన్నీ పోతాయి. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అదే పని తప్పులు చేస్తాను, మళ్ళీ రేపు సాయంత్రం వెళ్ళిపోయి ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే నా తప్పులన్నీ పోతాయి అనుకుంటే మాత్రం నామం ఎడ మనం చేస్తున్నటువంటి అపరాధం. అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మన పాపాలను నాశనం చేసుకోవడం కోసం ఉపయోగించుకుంటే అది నామం ఎడ మనం చేస్తున్నటువంటి అపరాధం. పాపాలను పోగొట్టుకోవడం కోసం కాదు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చేయాల్సింది, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం చేయాలి. ఈరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి రేపటి నుంచి మనం ఈ రోజు వరకు చేసినటువంటి పాపాలను చేయకుండా ఉంటే అప్పుడు నువ్వు కరెక్ట్ గా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసినట్టు. అంటే ఈ రోజు నుంచి నేను ఇంతకు ముందు చేసినటువంటి పాపాలను వదిలేస్తున్నాను, ఇంకా ముందు నేను భవిష్యత్తులో ఇలాంటి పాపాలను చెయ్యను అనేటువంటి భావనలో మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. లేదు అంటే కనుక నామాపరాధంగా పరిగణింపబడుతుంది. ఓకే, నెక్స్ట్ మాత్రం.
హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగంగా పరిగణించుట. కర్మకాండలో భాగంగా పరిగణించటము అని అంటే, కర్మకాండ అంటే నేను ఇది చేస్తే ఆ లాభం వస్తుంది, అది చేస్తే ఈ లాభం వస్తుంది, నేను రియల్ ఎస్టేట్ లో మంచి బిజినెస్ చేసి మంచి లాభాన్ని పొందాలి కాబట్టి నేను భగవంతుడు, ఏదో ఒక లాభం కోసం మనం చేసేటువంటి భక్తి. సో ఇది కూడా అపరాధమే. చాలా మంది మనం తెలియకో అదే చేస్తున్నాం. మనం ఎందుకు కొబ్బరికాయలు కొడుతున్నాం దేవుడి దగ్గరికి వెళ్ళి? మొక్కు ఎందుకు మొక్కుకున్నాం? ఏదో ఒక లాభం రావాలి కాబట్టి మనం మొక్కుకున్నాం. ఎందుకు తిరుపతి వెళ్ళి గుండు గీయించుకుంటాం? మొక్కు ఎందుకు? భౌతికమైనటువంటి లాభం ఏదో తీరింది కాబట్టి. ఎందుకు మనం హుండీలో కానుకలు వేస్తాం? అది కూడా మొక్కే. ఎందుకంటే నేను 100 రూపాయలు సంపాదించాను కాబట్టి 50 రూపాయలు కానుకలు వేస్తున్నాను. అంటే ఇది కర్మకాండ. కర్మకాండతో చేసేటువంటి భక్తి అపరాధ పూరితమైనటువంటి భక్తి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఈ విధంగా మనం ఒకవేళ భక్తిని చేస్తే భక్తిలో మనం పురోగమించాం, మనం ఆధ్యాత్మికంగా ఏమాత్రము పురోగమించాం. కాకపోతే మనకు పుణ్యం వస్తుంది. భగవంతుడికి ఒక కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు, పుణ్యం వస్తుంది. లేదంటే ఎవరికో ఒకళ్ళకి దానం చేశారు, పుణ్యం వస్తుంది, భక్తి రాదు. ఓకే, ఈ విధంగా మనము అనేక రకాలుగా ఇప్పటి వరకు భక్తిని కర్మకాండలో ఒక భాగంగానే పరిగణించాము. ఇది కూడా మనం చెయ్యకూడని విషయము అనేటువంటి విషయం మనకి అపరాధాల విషయంలో మనకి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి అపరాధాలు చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నామాపరాధం. నామాపరాధం చేసినటువంటి వ్యక్తి భక్తులు పురోగమించడు కాబట్టి కర్మకాండలో భాగంగా జపం చేయటం అనేటువంటిది తప్పు. కాబట్టి అలా మనము చేయకూడదు. నెక్స్ట్ మాతాజీ. విశ్వాసం లేని వారికి భగవద్నామ మహిమను గురించి ఉపదేశించుట. ఎవరైనా నామం గురించి నమ్మలేదనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నామం చేయాల్సిందే, నామం చేయాల్సిందే, నామం చేయాల్సిందే అన్నాం అనుకోండి, అప్పుడు కూడా అది నామాపరాధమే అవుతుంది. ఎందుకంటే అర్హత ఉన్నవాడికే నామాన్ని ఇవ్వాలి, అర్హత లేని వాడికి నామాన్ని ఇవ్వకూడదు. సో ఆ విధంగా చాలా మందికి అర్హత లేదు. అర్హత లేకపోయినా కానీ మనం అందరం కూడా మన ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం దీక్ష అంటే ఏంటి, మనం చేస్తున్నటువంటి శిక్షా ప్రోగ్రామ్స్ ఏంటి? 1 రౌండ్ దీక్ష, 4 రౌండ్స్ దీక్ష, 8 రౌండ్ దీక్ష, 12 రౌండ్ల దీక్ష, 16 రౌండ్ల దీక్ష, ఏం చేస్తున్నాం? అందరికీ నామాన్ని ఇస్తున్నాం, మీరు అందరూ నామాన్ని జపం చేయండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. అర్హత లేని వాడికి కనుక నామాన్ని ఇచ్చాము అంటే నామం మీద మనం అపరాధం చేస్తున్నాడు. అందుకనే మనము ఎవరికి పడితే వాళ్ళకి దీక్షని ఇవ్వకూడదు. ఎవరికి అర్హత ఉంది అనేటువంటి విషయాన్ని ప్రశ్నించి చెక్ చేసి, అందుకనే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఊళ్ళోకి వెళ్ళిపోయి గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయి నేను 16 రౌండ్లు మాల చేస్తున్నాను నాకు దీక్ష ఇచ్చేసేయండి అంటే ఎవరు గురు మహారాజ్? ఎవరు నీకు శిక్షా గురువు అని అడుగుతారు? ఎవరి ఆధ్వర్యంలో నువ్వు చేస్తున్నావు అని అడుగుతారు? ఎందుకంటే ఆయన మీరు నామాపరాధాలు చేయకుండా మీరు నామాన్ని ఉచ్చరిస్తున్నారా లేదా అనేటువంటి విషయం పరీక్షించి మీకు అర్హత ఉంది అని ఆయన నామినేట్ చేస్తే అప్పుడు గురు మహారాజు దీక్ష ఇస్తారు. అందుకని ఎవరికి పడితే వాళ్ళకి దీక్ష ఇవ్వదు. ఏం లేదండి, క్యూలో నిలబడితే అందరికీ వచ్చేస్తుంది అంటే రాదు. అర్హతను సాధించాలి ఫస్ట్. సో ఈ విధంగా మనము నామాన్ని ఎవరైతే దూషిస్తారో, ఎవరికైతే విశ్వాసం లేదో అలాంటి వ్యక్తులకి మనం దీక్షను ఇవ్వకూడదు. కృష్ణుడి మీద విశ్వాసం లేని వాడికి కృష్ణనామం చెప్పు అంటే మీనింగ్ లేదు. కాబట్టి ఎవరికైనా సరే విశ్వాసం కలిగించడం కోసం మనం పరిచయం చేయొచ్చు నామాన్ని. ఒకవేళ వాళ్ళకి విశ్వాసం కలగట్లేదు అంటే అక్కడితో వదిలేసేయాలి. వానికి చాలా కర్మలు ఉండుంటాయి, భగవంతుడు ఇంకా ఆయన దగ్గరికి తీసుకోవాలి అని అనుకోకపోవచ్చు. అందుకనే వాళ్ళకి నామం తీసుకునేటువంటి అర్హత లేదు. అలాంటి వాళ్ళకి మనం ఫోర్స్ చేసి నామం ఇవ్వడం అనేటువంటి, అంటే అర్హత లేని వాళ్ళకి దీక్ష ఇవ్వడం, విశ్వాసం లేని వాళ్ళకి నామాన్ని గురించి చెప్పడము అంటే అర్హత లేని వాళ్ళకి దీక్ష ఇవ్వడం. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి దీక్ష ఇచ్చాము అని అంటే అది కూడా అపరాధమే. కాబట్టి మనము ఎవరికి దీక్ష ఇస్తున్నాము, ఎవరిని మనము హరే కృష్ణ మహామంత్రం చేయమని ఒక మాల చేతికి ఇస్తున్నామో మనం ఆలోచించాలి. శ్రద్ధ ఉన్నటువంటి వాడికి, విశ్వాసం ఉన్నటువంటి వాడికి మాత్రమే మనము హరినామాన్ని ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ మాతాజీ. భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసము లేకుండా దివ్యనామ మహిమను వినిన తర్వాత కూడా ఐహిక బంధములలో చిక్కుకొని ఉండుట అశ్రద్ధగా జపము చేయుట. సో అశ్రద్ధగా జపం చేయడం అంటే మనం జపం చేసేటప్పుడు మన భావం ఎక్కడో ఉంటుంది, ఎవరి గురించో ఆలోచిస్తాం, ఎవరితోనో మాట్లాడుతూ జపం చేస్తాం,
ఆడుతూ జపం చేస్తాం, వంట వండుతూ జపం చేస్తాం. మీరు మీరు ఏదైతే నామాన్ని కమిట్ చేశారో ఆ నామం మాత్రం కూర్చొని చేయాలి. ఒక చోట కూర్చొని చక్కగా ఆ నామాన్ని, నాలుగు రౌండ్లు నేను కమిట్ చేశాను కాబట్టి నాలుగు రౌండ్లు నేను కూర్చొని శ్రద్ధగా చేయాలి. అలా కాకుండా నేను ఏదో ఒక పని చేసుకుంటూ, పని మీద శ్రద్ధతోటి, నామం మీద శ్రద్ధతోటి కాదు, లెక్క కోసం నామాన్ని జపించకూడదు. నామాన్ని జపించేటప్పుడు కూడా స్పష్టంగా నోటితోటి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని స్పష్టంగా పలకాలి. మనం పలికినటువంటి పలుకు మన చెవులకు వినపడాలి. సో ఆ విధంగా మనము నామాన్ని జపించేటప్పుడు శ్రద్ధతోటి జపించాలి. కృష్ణుడి యొక్క భావనలోటి, అంటే కృష్ణుడి యొక్క నామాన్ని జపించేటప్పుడు కృష్ణుని తలుచుకుంటూ చేయాలి. అంతేకాని రేపు చెయ్యబోయే పనిని లేకపోతే నిన్న చేసిన పనిని గురించి ఆలోచిస్తూ చేసేటువంటిది జపం కాదు. దానివల్ల మనకు ఎలాంటి లాభం రాదు, అది అపరాధ పూరితమైనటువంటి జపం. ఇంకొకటి, మనం ఇంత నామాన్ని చేస్తూ కూడా మనం ఐహిక బంధాలలో చిక్కుపడి ఉండటం, అంటే ఇంకా లౌకికంగానే ఆలోచించడం, ఇంకా లౌకికంగానే కర్మలు చేయటం. ఏం చేస్తే ఏం లాభం వస్తుంది, ఎవరికి చెప్తే మనకేం లాభం వస్తుంది? ఈరోజు భగవద్గీత పుస్తకాన్ని ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకు 100 రూపాయలు లాభం వస్తుందా లేదా? ఎవరికైనా భాగవతం డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకు 1000 రూపాయలు లాభం వస్తుందా లేదా? లేదు. అంటే చేసేటువంటిది ఆధ్యాత్మిక కర్మ ఎలాగనే కనిపించినా కానీ దాని వెనకాల కూడా భౌతిక లాభం అనేది కనిపించిందా? ఇలాంటివన్నీ కూడా భౌతిక లాభం లేకుండా ఆధ్యాత్మిక కర్మలు కూడా చేయకుండా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా అపరాధ పూరితమైనటువంటి భక్తి. అంటే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాం కానీ మన భావన ఎలా ఉంది? భౌతికమైనటువంటి లాభం, భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి విషయాల పట్ల అట్రాక్షన్, భార్య పిల్లలు వీటి పట్ల అట్రాక్షన్ ఉండాలి కానీ భక్తి భావంలో ఉండాలి, భక్తిలో ఉండాలి. అలా కాకుండా మనము చేస్తున్నదంతా కూడా చేస్తూ మిగిలినటువంటి సమయం మొత్తం కూడా లౌకికంగానే ఆలోచించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం ఐహిక బంధాల్లో చిక్కుబడి ఉండి మనం చేస్తున్నటువంటి భక్తి. కాబట్టి మన లైఫ్లో 80% భక్తి ఉండాలి, 20% లౌకికత్వం ఉండాలి. అంతేకాని 20% భక్తి ఉండి 80% లౌకికంగా ఉండకూడదు. మనం ఎంతసేపు చేస్తున్నామండి భక్తి? మార్నింగ్ వెళ్ళేసి ఒక 5 నిమిషాలు భగవంతుని ముందు ఒక దీపాన్ని పెడతాం, మిగిలినంతా మనం చేసేటువంటిది భౌతికమైనటువంటి కర్మ. పొద్దున్న లేసిన కాడ నుంచి నైట్ పడుకునేంత వరకు మనం భౌతికమైనటువంటి కర్మలే చేస్తున్నాం కానీ ఆధ్యాత్మిక ఆలోచనల్లో మనం లేము, భగవంతుడి ఆలోచనలో మనం లేము. ఎప్పుడైతే మనం కృష్ణుని సెంటర్గా చేసుకుని మనం ఈ కర్మలన్నీ చేస్తామో, ఎందుకంటే 80% కర్మలన్నీ మనం లౌకికమైనటువంటివి కాబట్టి కృష్ణుని సెంటర్గా చేసుకుని లౌకికమైనటువంటి కర్మలు చేసామనుకోండి అప్పుడు అవి కూడా ఆధ్యాత్మిక కర్మలుగా మారిపోతాయి. కృష్ణ సేవగా ఏదైనా చేయాలి. సో అది ఐహిక బంధాలలో చిక్కుకోకుండా భక్తిని చేయడం. సో అప్పుడు మనకి భక్తిలో పురోగమించగలుగుతాం. ఇది ఒకవేళ ఇలా చేస్తే మనలో భక్తి లత బీజం ఏదైతే ఉందో అది మొలకెత్తి ఒక లతలా మారుతుంది. అంటే భక్తి అనేటువంటిది పురోగమిస్తుంది. ఆ భక్తి లత పెరగడం కోసం మనం దానికి నీళ్లు పోయాలి, పోషణ కోసం దానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అదే శ్రవణం కీర్తనం. కాబట్టి మనం జపం చేస్తూ అంతటితో వదిలేయకూడదు. భగవద్గీత భాగవతం లాంటి వాటిని శ్రవణం కీర్తనం అనేటువంటిది చేయాలి. అలా చేయటం వలన మనకి భక్తిలో ఇంకా పురోగమించగలుగుతాం, భక్తి లతని ఇంకా పెంచగలుగుతాం. భక్తి లత పెరిగి పెరిగి మనము భక్తిలో పూర్తిగా లౌకికమైనటువంటి బంధాల నుంచి విముక్తులమయ్యేంత స్థాయిలో మన యొక్క భక్తి పెరిగిపోతే అప్పుడేమవుతాం, స్వయంగా మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. సో ఇలా చేయడం వల్ల ఈ అపరాధాలు, ఇప్పుడు 10 అపరాధాలు చెప్పారు మాతాజీ, ఈ 10 అపరాధాల నుంచి మనం తప్పించుకుంటూ మనం ఈ అపరాధాలన్నింటినీ తెలుసుకొని మనం నామజపం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు భక్తిలో పురోగమించి అపరాధరహితమైనటువంటి అంటే నామాభాస స్థాయిలో మనం భక్తిని చేయగలుగుతాం. ఇది లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు అయినా కానీ నామాభాస స్థాయిలో మనం భక్తిని చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం భగవద్ధామానికి ఆ తర్వాత మనం భక్తిలో పురోగమించగలుగుతాం. నామాభాస స్టేజ్ నుంచి శుద్ధనామ స్టేజ్కి వెళ్ళాలి. శుద్ధనామము అంటే ఇక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. ఇప్పుడు కొంచెమైనా భౌతికమైనటువంటి కోరికలు ఎంతో కొంత భౌతికంగా ఉంటాం కానీ కృష్ణుడి సెంటర్గా పెట్టుకుని చేస్తాం, నామాపరాధాలు జరగకుండా చూసుకుంటూ చేస్తాం. దీనివల్ల మనం ముక్తిని పొందుతాం కానీ భగవత్ సేవను పొందుతామనే గ్యారంటీ లేదు. ముక్తి ఈజీ,
భక్తుడికి. కానీ భగవత్ సేవ అంత ఈజీ కాదు. భగవత్ సేవను పొందాలి అని అంటే మనము శుద్ధనామ స్థాయికి వెళ్ళాలి. శుద్ధనామం అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి భగవంతుణ్ణి మాత్రమే ధ్యానిస్తూ చేసేటువంటి నామ జపం, ఆ స్థాయికి మనం వెళ్ళడానికి. ఇప్పుడు మనము నామాపరాధ స్టేజ్లో ఉన్న వాళ్ళం, శుద్ధనామ స్టేజ్కి వెళ్ళడం వరకు కూడా మనం ప్రయత్నాల్ని మనము చేయాలి. ఇలా చేయడం వల్ల మనము ఉత్తమ లోకాలకు పోవడం కాదు, దానికంటే పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాము అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాము. ఇప్పటి వరకు కూడా పైన ఉన్నటువంటి ప్లానెట్స్ గురించి చెప్పారు. భూమికి కింద ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిలస్వర్గాలు అనబడతాయి. వాటి గురించి మనము నిన్న నిన్న ఒక శ్లోకం 8వ శ్లోకంలో చూసాము, 7వ శ్లోకంలో చూసాము. అందులో ఏం చెప్పారు మాతాజీ? 8వ శ్లోకంలో బిలస్వర్గం అనబడేటువంటి ఆ సప్త అధోలోకములు బహుసుందరమైనటువంటి గ్రహములు, గృహములు, ఉద్యానవనములు, విహార స్థలములు కలవు. దానవులు ఉన్నత శ్రేణి ఇంద్రియ భోగమును, ఐశ్వర్యమును, ప్రభావమును కలిగి ఉందనుచే ఆ గృహాదులు ఉన్నత లోకములలోని వానికలను అమిత ఐశ్వర్యపూర్ణములై ఉండును. దైత్యులు, దానవులు, నాగులు అని పిలువబడు ఆ లోకవాసులు గృహస్థులుగా జీవించుచుందురు. వారి భార్య పుత్ర బంధు సంగమంతయు మాయా మయమగు భౌతిక సౌఖ్యమున సంలగ్నమై ఉండును. దేవతల ఇంద్రియ భోగములకు ఎన్నడైనా ఆటంకము కలగవచ్చునేమో, కానీ ఈ లోకవాసుల మాత్రం అవిఘ్నంగా జీవితమును అనుభవించుచు ఆ విధంగా వారు మాయాసుకము పట్ల అమిత అనురక్తులై ఉదురని తెలుపబడినది. అంటే నీచమైనటువంటి లోకంగా పరిగణింపబడాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన అనేటువంటి లేనటువంటి జన్మ ఏదైతే ఉందో అది నీచ జన్మగానే పరిగణించాలి. కాకపోతే మనకి మనిషి శరీరం వచ్చి ఉండొచ్చు, కానీ ఈ మనిషి శరీరంలో ఉండి కూడా మనం ఒకవేళ ఆధ్యాత్మిక సాధన లేదనుకోండి, ఆ శరీరానికి మీనింగ్ లేదు, ఆ జన్మకి మీనింగ్ లేదు. అలా ఈ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని చేస్తారు. ఎప్పుడైనా సరే దేవతలకైనా సరే ఇంద్రియ భోగంలో విరామం అనేది రావచ్చేమో, కానీ ఇలా కింద ఉన్నటువంటి లోకాల్లో మాత్రం విరామం వచ్చేటువంటి సమస్య లేదు. ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి మరణం అనేటువంటి భయం కూడా లేదు. ఎందుకంటే మరణం అనేటువంటిది కాలక్రమంలో వాళ్ళకి మరణం రావాల్సిందే తప్ప కృత్రిమమైనటువంటి మరణం కాదు. యాక్సిడెంటల్ డెత్ అనేటువంటిది వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రోగాలు లేవు, ముసలితనం లేదు, ఎలాంటి అకస్మాత్తుగా మరణం సంభవించడం అనేటువంటిది వాటికి జరగనే జరగదు. సో అవి భూమి కింద ఉన్నటువంటి లోకాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి సౌఖ్యం. సో వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఏ కర్మలు చెయ్యరు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు 9వ శ్లోకం చూద్దాం మొదలు. మేఘ మహారాజమయేవ యేషు మహారాజమయేవ మాయా వినా వినిర్మితాః పురో నానా మణి ప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా చైత్య చత్వర యతనాధిభిర్నాఘాను గాసుర మిథున పౌరావత సుఖ సారికా కీర్ణ కృత్రిమా భూమిభిర్వివరేశ్వర గృహోత్తమై సమలంకృతాశ్చకా సతి రాజా, ఆ కృత్రిమ స్వర్గము అనగా బిలవ స్వర్గములందు కళాకారుడు వాస్తు శిల్పి అయిన మయదానవుడు కలడు. అతడు సర్వాలంకృతమగు ఎన్నో నగరములను నిర్మించను. పలు విచిత్ర భవనములు, ప్రాకారములు, గోపురములు, సభాగృహములు, మందిరములు, చతుర్వరములు, ఆలయ ప్రాంగణములు వానితో పాటు
ప్రవాస జనుల కొరకు విశ్రాంతి గృహములు పెక్కు ఏర్పాటు చేయబడినవి. లోకాధిపతులు భవనములు అత్యంత విలువైన మణులతో నిర్మించబడినవి. అవి నాగుల చేత, అసురుల చేత మరియు పావురములు, సుఖములు, ఇతర పక్షుల చేత సమాకీర్ణములై ఉండిరు. మొత్తము మీద ఆ కృత్రిమ స్వర్గపురములు ఆకర్షణీయముగా అలంకరించబడి శోభాయమానంగా నెలకొని ఉన్నవి. భూమికంటే కింద ఉన్నటువంటి లోకాలు బిలస్ స్వర్గాలు అని అనబడి అంటున్నారు కదా. సో ఈ మనం ఏమనుకుంటామంటే భూమికంటే కింద ఉన్నటువంటి లోకాల్లో అంత సుఖము అంత సౌఖ్యము ఉండదు, అవన్నీ కూడా చాలా అధమ జన్మలు అని అనుకుంటాము. కావచ్చు. ఎందుకు అధమ జన్మ అంటే మనకి భక్తి చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి అధమ జన్మ. కానీ అక్కడ సుఖాలు ఎలా ఉంటాయో చూడండి, అక్కడ స్వర్గలోకంలో ఉన్న వాటికంటే కూడా బాగా ఉంటాయంట సుఖాలు. అక్కడ మయధానవుడు వాస్తుశిల్పి. సో ఈ మయదానవుడు ద్వారానే ఇవన్నీ కూడా నిర్మింపబడ్డాయి. అన్నిటికీ కూడా ప్లాన్లు గీసింది ఆయనే అనమాట. సో ఏ విధంగా భవనాలు ఉండాలి అనేటువంటి విషయం. సో ఈ మయదానవుడు అన్ని కూడా అసురుల కోసమే ఆయన ఈయన యొక్క శిల్పకళని వాడడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈయన కూడా దానవుడు అని అంటారు. మయుడు, మయుడు అంటే మయదానవుడు అనమాట. సో ఆ విధంగా మనకి చూస్తే ఇంద్రప్రస్థం తెలుసు కదండి. ఇంద్రప్రస్థం శ్రీకృష్ణ భగవానుడు మయధానవుణ్ణి ఆదేశించి పాండవుల కోసం ఇంద్రప్రస్థ నిర్మాణం అనేటువంటిది చేస్తాడు. అంటే మయధానవుడికి కూడా చాలా టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ని భక్తి మార్గంలో ఉపయోగించలేదు. సో ఎప్పుడైతే పాండవ ప్రస్థాన్ని దహించడం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు మయధానవుడికి రక్షణ లేకుండా పోతుంది. అప్పుడు మయధానవుడు రక్షించమని చెప్పేసి కృష్ణుడు అర్జునుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఆదేశిస్తారు ఆయన, నువ్వు ఇక్కడ ఇంద్రప్రస్థ నిర్మాణానికి అవసరమైనటువంటి వాస్తుశిల్పి ఏదైతే ఉందో ఆ వాస్తుశిల్పి అనమాట ఆయన మయదానవుడు. సో అది చేయమని చెప్తారు. ఇంద్రప్రస్థ నగరం మొత్తం కూడా మయదానవుడితోటి చిత్రీకరించబడుతుంది. అంటే ప్లాన్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఆర్కిటెక్చర్ ఆయన ఇచ్చిందనమాట. సో అంత గొప్ప ఇంద్రప్రస్థ భవన నిర్మాణం అనేటువంటిది జరిగిందనమాట. సో ఆ సభలోనే మయసభ అంటారు దాన్నే, మయసభ అంటారు. మయసభలోనే దుర్యోధనుడికి పరాభవం కూడా జరిగింది. ఎందుకంటే మయుడు అంత గొప్పగా ప్లాన్ చేసి అంత గొప్పగా నిర్మించగలడు. చివరికి దుర్యోధనుడు కూడా అర్థం చేసుకుని, అంటే ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అనేటువంటి విషయం కూడా తెలియని అంత కన్ఫ్యూజన్గా అంత గొప్పగా ఆర్కిటెక్చర్ చేయగలిగినటువంటి వ్యక్తి మయదానుడు. అందుకనే మయసభలో దుర్యోధనుడికి పరాభవం కూడా జరగడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఆయన ద్వారా నిర్మింపబడినటువంటివి చాలా గొప్ప భవనాలు, ప్రాకారాలు, గోపురాలు, సభాగృహాలు, మందిరాలు, చత్వరములు, ఆలయ ప్రాంగణములు, వాటితో పాటు ప్రవాస జనుల కొరకు విశ్రాంతి గృహాలు పెక్కు ఏర్పాటు చేయబడినవి. అంటే చాలా గొప్పగా నిర్మాణం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి గ్రామాల యొక్క, నగరాల యొక్క నిర్మాణం అనేటువంటిది. సో అంత గొప్పగా ఉన్నటువంటి నగరాలలో ఉన్నటువంటి జీవులు కూడా చాలా సుఖాలని అనుభవిస్తారు. ఎందుకు మనం సిటీకి వస్తాం, ఎందుకు మనం పల్లెటూరులో ఉండం? ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు ఎక్కువగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా దొరుకుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చూడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళి తినొచ్చు. ఇలాంటివన్నీ పల్లెటూరులో ఉంటే ఉండవు. పల్లెటూరులో ఇన్ని ఏర్పాట్లు లేవు కాబట్టి మనం సిటీకి వస్తాం. అలాగే విధంగా ఇక్కడ చూస్తే బిలస్వర్గంలో ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తే కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ కూడా ఏం కావాలంటే అది దొరుకుతుంది, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అందుకనే అది చాలా స్వర్గలోకాలను పోలినటువంటి లోకాలు అన్నమాట. స్వర్గలోకాల్లో ఉన్నటువంటి సుఖాల కంటే ఎక్కువగా సుఖాలను పొందగలిగేటువంటి ఆకర్షణీయంగా ఉన్నటువంటి నగరాలుగా అక్కడ మనకి అర్థమవుతుంది. 10వ శ్లోకం. ఉద్యానాని చాతితరాం. ఉద్యానాని చాతితరాం. మన ఇంద్రియానందిభిః. మన ఇంద్రియానందిభిః. కుసుమ ఫలస్తభక. లతాంగాలింగితానాం శ్రీభిః. సమిధునా వివిధ విహంగమా. సమిధునా వివిధ విహంగమా. జలాశయానామ మల జలపూర్ణానాం. జలాశయానామ మల జలపూర్ణానాం.
సత్వోల్లంఘన క్షుభిత వీ క్షుభిత నీల 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 నీలజ కుముధ కువలయ కహ్లార నీ నీలోత్పల లోహిత శత పత్రాధివనేషు నికేతనానామేక విహారాకుల మధుర వివిధ స్వనాధి మధుర వివిధ స్వనాధి ఇంద్రియోత్సవైరమర ఉమాపతి ప్రభుజీ మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది ప్రభు. ఉమాపతి ప్రభుజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. కృత్రిమ స్వర్గములను అందలి ఉద్యానవనములు ఉన్నత స్వర్గలోక సౌందర్యమును కూడా అతిశయించుచుండును. వాని అందలి వృక్షములు లతా లతాంగములచే ఆలింగనము కావింపబడినవి. పుష్ప ఫలపుష్ప హారముతో మంగిన కొమ్మలచే అసాధారణమైన సౌందర్యముతో గోచరించును. ఆ సౌందర్యము ఎవరినైనాను ఆకర్షించి వారి మనస్సును ఇంద్రియ భోగేచ్చతే ప్రపుల్లను కావించును. అచట గల నిర్మల జల తటాకములు మత్స్యముల గంతులచే క్షుభితములైన క్షుభితములై ఉండి కుమదములు కువలయములు కల్హారములు నీలలోహిత కమలములతో శోభాయమానముగా నుండును. చక్రవాకాది జలపక్షుల జంటలు ఊళ్లను నిర్మించుకొని ఇంద్రియోత్సవ కారకమగు మధురమైన కలవరమును కావించుచూ విహరించుచుండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాధవి. సో ఇలాంటి ఒక లోకం, దీని యొక్క వర్ణన ఇక్కడ చేస్తారు. అక్కడ కూడా చాలా అందంగా ఉంటుంది, ఇంద్రియ భోగం చేయడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అక్కడ కూడా వృక్షాలు ఉన్నాయి, వృక్షాలకి పాకినటువంటి లతలు కూడా ఉన్నాయి. ఏ విధంగా అయితే వృక్షాలని లతలు ఆలింగనం చేసుకున్నటువంటి భావనలో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో అక్కడ కూడా సౌందర్యాన్ని మనకి ఈ విధంగా చూస్తుండొచ్చు. ఈ సౌందర్యం అనేటువంటిది కూడా మనల్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా మంచి మంచి సుగంధ భరితమైనటువంటి పూలు ఉన్నాయి. ఈ పూలన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తున్నాయి. సో ప్రకృతి మీద మనకి అక్కడ కూడా ఆకర్షణ అనేటువంటిది కలుగుతుంది. వీటన్నింటిని చూస్తే ఇంకా ఎక్కువ ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి భావన పెరుగుతుంది. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ లోకంలో ఉన్నటువంటి అందాన్ని అక్కడ అక్కడ కూడా చక్రవాకాది జలపక్షులు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాల విభాగైరుపలక్ష్యతే ఆ భిల్వ స్వర్గములలో సూర్యకాంతి ప్రసరించుచు ప్రసరించదు కనుక కాలము అహిర్నిశలుగా విభజింపబడలేదు. తత్ఫలితముగా కాల భయము అచట ఉండదు. అక్కడ కాల భయం లేదు. ఎందుకంటే రాత్రి పగలు అనేటువంటిది అక్కడ లేదు. ఎందుకంటే అక్కడ సూర్యకాంతి రాదు కాబట్టి, పగలు రాత్రి అనేటువంటి తేడా అక్కడ ఉండదు కాబట్టి కాలం యొక్క ప్రభావం అనేటువంటిది అక్కడ లేదు అని చెప్తుంది. యత్ర హి మహాహి ప్రవర శిరోమణయః సర్వం తమః ప్రభాదంతే రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ.
పడగలపై మనులను దాల్చిన మహా సర్పపుటు అచ్చుట పెక్కు కలవు. వాని మనుల కాంతియే అంధకారంను నశింపజేయుచుండును. ఓకే, అక్కడ మరి సూర్యుడు లేడు కదా అని చెప్పేసి కాంతి లేదా అంటే అలా ఏం లేదు, అక్కడ కూడా కాంతి ఉంది. కానీ మనకి పడగలు ఉంటాయి కదండి, పాముల యొక్క పడగలు, పడగల మీద మణులు ఉంటాయి. సో ఆ మణులు ఎంత కాంతి ఉంటాయి అంటే లోకం మొత్తం కూడా కాంతినిచ్చే అంత విధంగా మణులు ఉంటాయి అన్నమాట. అంటే ఒక పామే ఉండదు, చాలా పాములు ఉంటాయి. ప్రతి పాము పడగ మీద కూడా మణులు ఉంటాయి. సో ఆ పాము ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం కూడా సూర్యకాంతితో ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా ఆ ఏరియా మొత్తం కూడా వెలుతురు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తుంది. అక్కడ అంధకారం మొత్తం కూడా నశింపడానికి కారణం ఏమిటి అంటే పడగల మీద ఉన్నటువంటి ఇవి సర్పాల యొక్క పడగల మీద ఉన్నటువంటి మణులు అనేటువంటి విషయం చెప్తున్నా. నవాయేతేషు వసతాం, దివ్యౌషధి రస రసాయనాన్న పాన పాన స్నానాధి, భిరాధయో వ్యాధయో ఫలీఫలిత జరాధయశ్చ దేహ వైవర్ణ్య దౌర్గంధ్యా సత్యవతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ లోకములందరి వారు అద్భుతముగా ఔషధులతో తయారు చేయబడిన రసములను రసాయనములనే త్రాగుదురు, వాణి అందే స్నానమాడుతురు. తత్కారణమున వారు సమస్తముగా చింతల నుండి వ్యాధుల నుండి బయటపడి ఎందురు. నెరసిన కేశములు ముడతలు లేదా శక్తిహీనత అన్నవి వారి అనుభవంలో ఉండవు, అనుభవంలోనే ఉండవు. వారి దేహకాంతి తగ్గదు, వారి చెమట దుర్గంధమును కలుగజేయదు. వార్ధక్యం వల్ల కలిగే అలసట, శక్తిహీనత, అనుత్సాహం వారికి తెలియవు. హరే కృష్ణ. ఎక్కువ ఇంద్రియభోగం కోరుకొని కనుక భక్తి చేస్తే ఇలాంటి స్థితికి వెళ్తాం. సో ఇంద్రియభోగం బాగా దొరికేటువంటి స్టేజ్ ప్రదేశం. సో ఈ లోకాల్లో బిళ స్వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకి వృద్ధాప్యం అనేటువంటిది లేదు, శరీరం ముడతలు పట్టడం అనేటువంటిది ఉండదు, ముసలితనం అనేటువంటిది లేదు. ఇంకా అక్కడ ఔషధులు నదులుగా ఉంటాయి కాబట్టి అక్కడ ఔషధుల్లోనే స్నానాలు చేస్తుంటారు. సో అలా స్నానాలు చేయడం వల్ల వాళ్ళకి వ్యాధులు అనేటువంటివి కూడా ఉండదు, వాళ్ళకి ఎలాంటి భయము లేదు, ఎలాంటి చింత లేదు. సో ఎప్పుడు కూడా పూర్తి ఆరోగ్యంగా శక్తి అనేటువంటిది పూర్తిగా కలిగి ఉంటారు. శక్తిహీనత అనేటువంటిది ఉండదు, అంటే ఇప్పుడు నీరసం వచ్చిందండి, ఇప్పుడు కాస్త బాగలేదండి అనేటువంటి మాటలు ఉండవు. అక్కడ ఎప్పుడు పూర్తి ఆరోగ్యంతో, ఎప్పుడు పూర్తి శక్తితోటి, ఎప్పుడు పూర్తి యవనంతో శరీరం కూడా ముడతలు పట్టకుండా, ముసలితనం అనేటువంటిది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఇంకొక విషయం చెప్తున్నారు చూడండి, వాళ్ళ శరీరంలో నుంచి చెమట వస్తే ఆ చెమట యొక్క దుర్గంధం కూడా ఉండదంట. సో ఆ విధంగా ఆ లోకంలో ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. నహితేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్వినా భగవత్తే జసశ్చక్రాపదేశాత్. ఓకే, మంగతారి మాతాజీ మీరు చదువుతారా? మంగళమై జీవనమును గడుపుచు భగవానుని సుదర్శన చక్ర తేజమునకు తప్ప మరి దేని చేతన మృత్యు భయము పొందరు. ఓకే, వాళ్ళకి మృత్యు భయం అనేటువంటిది లేదు. ఒక్క భగవంతుడి యొక్క సుదర్శన చక్రం మీద తప్ప వాళ్ళకి ఎలాంటి భయం లేదు. భగవంతుడి యొక్క సుదర్శన చక్రం అంటే కాలం. సో భగవంతుడు ఏం చెప్తారు, నేనే కాలాన్ని అనేటువంటి విషయం చెప్తారు. సో వాళ్ళకి నేచురల్ డెత్ తప్ప మిగిలిన ఏ డెత్ ఉండదు అనమాట. ఓకే చదవమ్మా.
హరికృష్ణ ప్రభుజీ ప్రభుపాదుల భాష్యము. భౌతిక అస్తిత్వం యొక్క దోషమే ఇది. బిల్వ స్వర్గములో అంతయు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నది. అతడు చక్కని భవంతులున్నవి, ఆహ్లాదకరమైన వాతావరణము ఉన్నది. దేహపరము కష్టములు గాని మానసిక చింతలు గాని అతడు లేవు. అయినను అతడు వసించి వారు కర్మానుసారము వేరొక జన్మ పొందవలసి ఉండును. కేవలం భౌతిక సౌఖ్యమనే లక్షించి లౌకిక నాగరికత యొక్క ఈ దోషమును మందబుద్ధులు ఎరుగజాలరు. మనుజుడు తన జీవన పరిస్థితులను ఇంద్రియ ప్రీతికరముగా ఏర్పాటు చేసుకున్నా చేసుకునవచ్చును. కానీ పరిస్థితులని అనుకూలముగా ఉన్నప్పటికీ కాలక్రమం అతడు మృత్యువాత పడవలసి వచ్చును. దానవ నాగరికతకు చెందిన వారు తమ జీవన స్థితిగతులను పరమ సౌకర్యంగా మలుచుకుని ఉండవచ్చును. కానీ వారు మృత్యు నివారింపలేరు. సుదర్శన చక్ర ప్రభావం వారి నామమాత్ర సౌఖ్యమును నిరంతరము కొనసాగనీయదు. హరే కృష్ణ ప్రభుజీ దండవ ప్రణామం. హరే కృష్ణ. ఇంత సుఖాలను అనుభవిస్తున్నటువంటి ఈ లోకవాసులు మళ్ళీ జన్మం తీసుకోరా అంటే అలా ఏం లేదు. వాళ్ళు కూడా భగవంతుడి యొక్క కరుణతోటి మరణిస్తారు. మరణించి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి ఆ జన్మ వచ్చింది, మళ్ళీ కర్మలానుసారం మళ్ళీ ఇంకొక జన్మ కూడా వస్తుంది. సో అంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖం కూడా శాశ్వతమైనటువంటి సుఖం కాదు, అశాశ్వతమైనటువంటి సుఖమే. కాబట్టి ఈ లోకాలలో ఉన్నటువంటి జనులు కూడా మరణించాల్సిందే, మరణించిన తర్వాత మనలానే ఇంకొక జన్మ తీసుకోవాల్సిందే. సో కాబట్టి ఆ లోకాలలో వాళ్ళ యొక్క జీవితం కూడా అశాశ్వతమే అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. యస్మిన్ ప్రవేష్టే అసురషధూనాం ప్రాయః. యస్మిన్ ప్రవేష్టే అసురషధూనాం ప్రాయః. పుంసవనాని భయాదేవ స్రవంతి పతంతి చ. పుంసవనాని భయాదేవ స్రవంతి పతంతి చ. చదువుతారు రమేష్ మాత చదువుతారా, రాధారాణి మాత చదువుతారా? ప్రభుజీ నా దగ్గర బుక్ పెట్టుకోలేదు ప్రభుజీ. సుదర్శన చక్రము, సుదర్శన చక్రం వారి ప్రాంతంలో ప్రవేశించినప్పుడు దాని తేజ భయం వలన దానవ పత్నులకు గర్భస్రావము అగును. ఓకే. సో వాళ్ళకి సుదర్శన చక్రం అంటే తప్ప మిగిలిన ఏ దానికి భయం లేదు. సో ఆ భయానికి ఆ దానవుల యొక్క పత్నుల యొక్క గర్భస్రావం కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో సుదర్శన చక్రానికి తప్ప భయపడినటువంటి ఈ లోకం యొక్క వర్ణన ఇప్పటిదాకా జరిగింది. ఈ లోకం యొక్క గొప్పతనాలు కూడా మనం ఇప్పటి వరకు చూసాం. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పతనాలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి సుఖాలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి సౌఖ్యాలు ఏమిటి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి జనులకి ఎలాంటి రోగాలు లేకుండా ఎలాంటి ముసలితనం లేకుండా ఏ విధంగా జీవిస్తారు అనేటువంటి విషయం ఇప్పటి వరకు మనం చూసాము. 16వ శ్లోకం నుంచి మనం రేపు చూద్దాము. 16వ శ్లోకం నుంచి ఆ లోకాలు ఏమిటి, ఏ ఏ లోకాలు ఉన్నాయి, ఏ ఏ లోకాల్లో ఎవరుంటారు అనేటువంటి విషయాన్ని మనము రేపటి నుంచి చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడతో ఈరోజు ఆపుదాం, మళ్ళీ రేపు కలుసుకుందాం మాతాజీ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? మన జీవితంలో 6 మార్కులు అంటున్నారు కదా ప్రభుజీ, అట్లాంటిది వీళ్లకు 6 మార్కులు మరి పుట్టడము మళ్ళీ ఎవరు అంతేనా? అంతే మాట, వీళ్ళకి పుట్టడము పెరగడము మళ్ళీ మరణం అంతే. ఓకే, 3 మార్కులు. ఓకే.